నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. 2018 టైంలో జయసింహ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఆశించిన మేర అంచనాలను అందుకోలేక భారీ డిజాస్టర్లుగా నిలవగా తర్వాత వచ్చిన రూలర్ సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి టైంలో తనకు సింహ లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన బోయపాటి సినిమా డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న అప్కమింగ్ మూవీ అఖండ భారీ అంచనాల నడుమ అతి త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. సినిమాకు గాను ఆల్రెడీ రిలీజ్ అయిన ఇంట్రో టీజర్లు, గ్లిమ్స్, అలాగే అఖండ టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి దక్కగా ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం 7:09 సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఎక్స్పెక్టేషన్స్ అందరిలో ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. బాలయ్య బోయపాటిల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండగా ట్రైలర్ కట్ అదిరిపోయే విధంగా ఉందని ఆల్రెడీ ఇన్సైడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇక ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. 24 గంటల్లో టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా అత్యధిక వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకున్న సినిమా ట్రైలర్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ఇప్పటికీ రికార్డు హోల్డర్ గా ఉంది. ఆ సినిమా ట్రైలర్ మొత్తం మీద 24 గంటల్లో కంప్లీట్ అయ్యే టైంకి 6.19 మిలియన్ల వ్యూస్ ను, 341,000 వరకు లైక్స్ ను సొంతం చేసుకుంది. తర్వాత ఆ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను అందుకునే రేంజ్ లో ఉంటే 24 గంటల్లో ఈ రికార్డును బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. అఖండ టీజర్ టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రికార్డును అప్పట్లో అందుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అదే రేంజ్ లో ట్రైలర్ కూడా రచ్చ చేస్తే ఖచ్చితంగా ఈ రికార్డును అందుకోవచ్చు. మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.